నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్. ఆరుగురు టార్గెట్ అట కేసీఆర్కు. ఆరుగురిని కాంగ్రెస్ నేతల్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారని టార్గెట్ పెట్టుకున్నాడట. ఎవరు ఏంది ఒకసారి చూద్దాం. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి ఆరుగురు కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ సెగ్మెంట్లో వాళ్ళను ఓడించడానికి పక్క ప్రణాళికలు చేసినట. బీఆర్ఎస్లోనే ఉన్న నేతలకు ఆయా నేతవర్గాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా గ్రామాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారట. 100 మంది ఓటర్లకు ఒక క్యాంపెయిన్ బాధ్యతలు అప్పగిస్తున్నారట. మొత్తం మీద రోజురోజు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గ్రాఫ్ పెరుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చాలా ప్రణాళిక వేస్తున్నట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించేందుకు పక్క ప్రణాళిక. తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డిని, తర్వాత ములుగు నుంచి పోటీ చేస్తున్న సీతక్కను, తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఇగో వీళ్ళందరినీ, ఈ ఆరుగురిని ఓడగొట్టడానికి కేసీఆర్ పక్క ప్రణాళికతోటి ముందుకు పోతున్నట. అంతేకాకుండా మెదక్ నుంచి పోటీ చేస్తున్న మైనంపల్లి కుమారుడు రోహిత్ను కూడా ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం గతంలో వారితో కలిసి పనిచేసిన బీఆర్ఎస్లో కొనసాగుతున్న కీలక నేతలకే బాధ్యతలు అప్పగిస్తున్నారంట. మొత్తం మీద క్యాంపెయినింగ్ బాధ్యతలు, వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం, దానిని గమనించిన కేసీఆర్ ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరికి క్యాంపెయినింగ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఇప్పటికే గ్రామాల వారీగా ఓటర్ లిస్టును పార్టీ అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అందజేశారు. వాటి ఆధారంగానే గ్రామాల్లో కీలకంగా పని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయట. మొత్తం మీద ఇక్కడ చూడండి, ములుగుకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని, నల్గొండకు జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మల్కాజ్గిరికి శంభీపూర్ రాజు, కొల్లాపూర్కు ఎంపీ రాములకు బాధ్యత అప్పగించారట. రేవంత్ రెడ్డి, పొంగులేటి పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించలేదట. మొత్తం మీద ఈ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్లాన్తో పాటు ముందుకు పోతున్నట్టు సమాచారం. అంటే కేసీఆర్ డైరెక్షన్లో ఈ ములుగు సీతక్కను ఓడగొట్టడం కోసం, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఓడగొట్టడం కోసం, అంటే రేవంత్ కోమటిరెడ్డి, పొంగులేటి, జూపల్లి, మైనంపల్లి, సీతక్క సెగ్మెంట్లపై చాలా స్పెషల్ ఫోకస్ ఉందట. వారిని ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనుమరుగు చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు కాకుండా మళ్ళీ ఎప్పుడైనా అధికారంలోకి వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన శత్రువుగా ఉంది కాబట్టి దాన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఓడగొడితే మళ్ళీ ఒక 5-10 సంవత్సరాలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు.